పొలం సరిహద్దు తగాదాలు ఒకరి ప్రాణాన్ని తీశాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సుభద్రంపేటలో చోటు చేసుకుంది. సరిహద్దులోని చెట్ల విషయంలో ఏడాది కాలంగా వివాదం ఉంది. అయితే పెద్దల సమక్షంలో చర్చించినా ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఈ విషయమే హత్య జరిగినట్లు తెలుస్తుంది. స్థానికుల వివరాల ప్రకారం సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరు శ్రీనివాస్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు పక్క పొలానికి చెందిన సాధనాల ధర్మరాజు సరిహద్దులోని చెట్ల విషయంలో ఏడాది కాలంగా వివాదం ఉంది. పెద్దల సమక్షంలో చర్చించినా పరిష్కారం లభించలేదు. ఈ విషయమే ఇరువురి మధ్య వివాదం జరిగింది. శ్రీనివాస్ సుభద్రంపేటలోని వీరభద్రుని ఆలయ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో నిందితుడు ధర్మరాజు కర్రతోనూ అతని కుమారుడు వీరభద్రరావు చాకుతోనూ దాడి చేశారు. రక్తపు మడుగులో శ్రీనివాస్ విలవిల్లాడుతుండగా గ్రామస్తులు 107 సాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్దాపురం సీఐ విజయ్ కుమార్ సుభద్రంపేటలోని సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా పికెట్ ఏర్పాటు చేశారు. మామూలుగా అందరికీ తెసిరింట్లకి పౌరులు తెసిరింట్లకి బీసీ సంఘం తెసిరింట్లు అందరికీ మేము పౌరులు చేసుకుంటున్నాం. మామూలుగా వాళ్ళకే గురు పెట్టినాడు అమలు పరుస్తున్నాడు అయితే ఒక రకంగా ఉంటుంది. లేకపోతే మీ పనులు సరి చెప్పండి. నేను కాకినాడ రామారావు రజిక. నేను రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈవేళ మన అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం సుభద్రపేటలో జరిగినటువంటి ఒక రజిక వ్యక్తి మీద జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య, ఈ హత్యను ఖండించి ఈవేళ మా బీసీ సోదరులందరూ కూడా రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా దారుణమైనటువంటి హత్య గావించబడ్డాడు. మరి ఈ ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి మరి నిన్న హైదరాబాద్ నుంచి ఇక్కడ సుభద్రంపేట రావడం జరిగింది. ఇక్కడ బీసీ మీటింగ్ ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ బీసీ మీటింగ్ సుభద్రంపేటలో బీసీ మీటింగ్ కి హాజరవడానికి ఈ యొక్క కార్యక్రమాలని అతను చూసుకోవడానికి రావడం జరిగింది. అయితే నిన్న వచ్చిన తర్వాత అక్కడ సేలో ఉన్నటువంటి సరిహద్దు వ్యక్తులైనటువంటి వాళ్ళతో చిన్న తగాదా వచ్చింది. ఆ తగాదా పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసు వారు కూడా ప్రత్యక్షంగా చూశారు. అయితే మర్నాడు మరి దాన్ని మరి పోలీసు వారు కూడా దాన్ని పరిగణలో తీసుకుని గట్టిగా యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతవరకు జరిగి ఉండేది కాదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఈవేళ మరి నడి రోడ్డులో ఇక్కడ శ్రీనివాస్ ఏలూరు శ్రీనివాస్ అనేటువంటి ఇంటికి దగ్గరలో కూతవేటి దూరంలో ఈ హత్య చేయబడ్డది. మరి ఈ హత్యకు కారణమైనటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులంతా కలిపి మరి ఏలూరు శ్రీనివాస్ ని హత్య చేసినారు. సాధనాల ధర్మరాజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కలిపి మరి ఇతను దారుణంగా చంపడం జరిగింది. అయితే ఈ వేళ వచ్చినటువంటి బీసీ సోదరులంతా కూడా మాదొకటే ఒకటే నినాదం, మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఎంతవరకు అయినా సరే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నా కార్యక్రమాలు ర్యాలీలు కూడా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం సుభద్రమ్మపేట గ్రామంలో ఈరోజు 2 గంటలకి బీసీ మీటింగ్ జరుగుతుందని హైదరాబాద్ నుంచి ఏలూరు శ్రీనివాసు బయలుదేరి బీసీ మీటింగ్ అంటే ఆయనకి బీసీ మీటింగ్లు అంటే ఒక ఇష్టమైన ఒక తపంతో ఆయన నిన్న సాయంకాలం ఉదయం 10 గంటలకు రావడం జరిగింది. ఆయన రాగానే ఊళ్ళో శేని కడసిన తగు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కాడ చంపేసిన కాపులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఒక ముగ్గురు, వాళ్ళు కాకుండా ఈ గ్రామానికి చెందిన పెద్ద ఆయన కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కాడ నిన్న సాయంకాలం ఘర్షణ అయ్యిందని జనాలందరూ తల్లి చెబుతుంది. పోలీసులే కరెక్ట్గా నిన్న వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ ఇచ్చుంటే ఇవాళ మర్డర్ అయ్యేది కాదు. ఇవాళ ఉదయం 9 గంటలకు 9:30 ప్రాంతంలో ఇదే ఇక్కడ చంపేయడం జరిగింది మనిషిని. అత్యంత ఘోరాతి ఘోరంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక రజకన్ని
అత్యంత క్రూరంగా చంపేయడం జరిగింది. దీని మీద జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలన్నీ కూడా ఈ రజిక కుటుంబానికి బాసలుగా నిలవడానికి రాష్ట్రం మొత్తం మీద ఏకమై ఉన్నాయి. ఒకే ఒకటి మా డిమాండ్, అయ్యా ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా బీసీలకు ఎవడైతే న్యాయం చేయడు, ఏ ప్రభుత్వ చట్టాలున్నా ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఓసీలకు న్యాయం జరుగుతుంది తప్ప బీసీలకు ఎక్కడ చనిపోయినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కనీసం ఇవాళ బీసీలకు పట్టించుకున్న వాళ్ళు లేడు. అందుకని మేము ఒకటే మేము డిమాండు, బీసీ సంఘాల తరఫున మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ ఇక్కడ జరిగిన ఈ అన్యాయానికి ఈ ఏలూరు శ్రీనివాస్ బాడీని 5 రోజులైనా 10 రోజులైనా మార్చిలో ఉంచేస్తాం. ఆ కుటుంబానికి ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చే స్టేజ్లో లేదు. బీసీలకి చనిపోతే ఎక్కడ కూడా ఏమివ్వరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సంపేసిన కుటుంబం, సంపేసి కుటుంబం సాధనాల ధర్మరాజు వాళ్ళ కుటుంబం నుంచి ఆ కుర్రోడికి ఆ ఫ్యామిలీకి 5 ఎకరాల భూమి రాసిన రోజునే మేము ఆ బాడీని మేము తీసుకొచ్చి ఖననం చేస్తాం తప్ప ఆ కుటుంబానికి ఆ ధర్మరాజు కుటుంబాన్ని నుంచే నష్టపరిహారం వసూలు చేయాలి ప్రభుత్వం. అప్పుడు దాకా కూడా మేము వదిలేదు లేదు. మేము ఇదే మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఆ బాడీని మాత్రం మేము తీసుకుని రాము. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ అధికారులు ఆ ధర్మరాజు గంధం ధర్మరాజు సాధనాల ధర్మరాజు కుటుంబం దగ్గర నుంచి వసూలు చేసి అతని యొక్క నష్టపరిహారం ఆ కుటుంబానికి అప్పచెప్పిన రోజునే మేము ఆ బాడీని తీసుకొని ఖననం చేస్తాం, లేదా ఆ బాడీని తీసుకెళ్ళి అతన్నే ఉంచేసుకోమనండి, ఆ సాధనాల ధర్మరాజునే ఉంచేసుకోమనండి ఆ బాడీని. బీసీ వాడు ఒక రజకుడు కాబట్టి కానీ ఇలా జరిగింది, అదే కాపుల్లో ఇలా జరిగితే బాడుకు ఉండిద్దురా, ఆ ఇంటి మీద కలిసి సంపేద్దురే బాడికి. అందుకని మేము వాడు చెప్తున్నాం, ఈ జిల్లాలో ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాం, అన్నీ ఏకమయ్యి ఆ బాడీని తీసుకురావాలంటే సాధనాల ధర్మరాజు కుటుంబం నుంచి 5 ఎకరాల భూమి ఆ కుటుంబానికి రాసిన రోజునే ఆ బాడీని తీసుకొచ్చి మేము ఖననం చేస్తాం, లేదా ఈ ప్రభుత్వం వైఫల్యం పోలీసుల వైఫల్యం వల్ల ఇది జరిగింది. నిన్న సాయంకాలం 4 గంటలకు 3 గంటలకు ఆ తగు రోజునే భయం చెప్పుంటే సాధనాల ధర్మరాజు అని చంపేవాడు కాదు. ఊళ్ళో పెద్ద ఉన్నాడట ఆయన, తల్లి చెప్తుంది ఆ అతను కొనికి అరెస్ట్ చేయలేదు, పూసల బాధ్యత ఆయన దగ్గరుండి. నీ సంగతి చూస్తావురా, నువ్వు మాట్లాడితే బీసీ మీటింగ్లు అంటున్నావట, ఆ మీటింగ్లు అంటున్నారు, ఏం ఊడబడతావురా నువ్వు, ఎక్కడ హైదరాబాద్లో ఉన్నావురా నువ్వు, ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తావురా అని అక్కడే పోలీస్ స్టేషన్ గారు మాట్లాడాడని ఆ తల్లి అది వెనకాలన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ పూసల బాబ్జీ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని తల్లి కంప్లైంట్ ఇవ్వడం ఈరోజు మేము చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ వేయాలి. ఈ ధర్మరాజు కుటుంబంలోని 5 ఎకరాలు తీసి ఆ చనిపోయిన భార్యకు ఒక్కగానొక కొడుక్కి ఆయనకి భూమి రాసిన రోజునే మేము ఖచ్చితంగా మేము దీని మీద నిర్ణయం తీసుకుని మా పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకుని మేము ఆ బాడీని ఖననం చేయడానికి తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా త్వరలో ఆ బాడీ ఇది జరిగే వరకు కూడా అందరూ తీసిరాలని మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. జమీందార్ గారనో లేకపోతే కాపు గారనో చౌదరి గారనో రెడ్డి గారనో ఇప్పుడు అలాగ పిల్లల స్థాయిలో కానీ ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు ఎవరు అలా లేరు. ఎంతకైనా తెగించడానికి ఈ బీసీ సంఘాల్లోని ఎస్సీ సంఘాల్లోని ఉన్నారు కాబట్టి మీరు దయించి మంచి మనసుతో ఇక్కడ పోలీసు వారు అవ్వచ్చు, మన ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే పెద్దలు అవ్వచ్చు, ఇవి గ్రామ పెద్దలు అవ్వచ్చు, కాపు పెద్దలు కానీ ఏ పెద్దలైనా మీరు అందరం మంచితనంతో ఆలోచించి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక ఈ కార్యక్రమం ఇక్కడదే ఏమీ అయిపోలేదు. అలాగే కుటుంబానికి న్యాయం చేసే వరకు మా బీసీ సంఘాలన్నీ కూడా మేము ఎన్నుండి వాళ్ళని కాపాడతామని చెప్పి తెలియపరుస్తాం. ఈరోజు రంగంపేట మండలం సుభద్రపేట గ్రామంలో జరిగిన అన్యాయం ఇంత అంత అన్యాయం కాదు. ఒక రజకులాస్తురైన ఏలూరు శ్రీనివాసుని అతి కిరాతకంగా చంపడమే కాకుండా దీన్ని చాలా దారుణమైన పరిస్థితిలో రాయిబారాన పంపడం చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏలూరు శ్రీనివాస కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఎంత దూరం అయినా వెళ్తాం? అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక కులాలందరూ కూడా ప్రతి ఒక్కరు సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఎందుకంటే ఈరోజు కాపులనే ఒక గర్వంతో రజక కులాస్తుని ఎంత దారుణంగా ఊర్లో హత్య చేయడం అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా కుటుంబానికి మేము అండగా నిలబడతాం. ఈ యొక్క రజక సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో అందరూ కూడా వచ్చి దీనిపై స్పందించడానికి ముందుకు వస్తారు. ఈ యొక్క కుటుంబానికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక రజకులాస్తుని ఒక ఊర్లో ఊరు మధ్యలో కత్తితో చంపడం అంటే చాలా దీనమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కుటుంబానికి ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నాడో ఏలేరు శ్రీనివాసు అతను లేకపోవడం వల్ల ఈ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడటం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పేసి అని మన బీసీ సంఘ నాయకులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా రజక అభివృద్ధి సంస్థ తరఫు నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క విధానాన్ని ముందు తీసుకెళ్తూ దీనిపైన ఎంతవరకు అయినా వెళ్ళడానికి చెప్పాము.